హలో అన్న, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే మోటరాల్ G54 అయితే స్పెసిఫికేషన్స్ చూద్దామన్నా. ఇంకా ఏమైనా లైక్ కొడితే లైక్ కొట్టి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. ఇది లాంచ్ డేట్ వచ్చి సెప్టెంబర్ 5 అయితే లాంచ్ అయితే అవుతుందన్నమాట. ఆగస్ట్ 5 మ్యాక్సిమం అయితే లాంచ్ అయితే అవుతుంది, మిడిల్ అనుకుంటా లాంచ్ అయితే. సో ఈరోజు స్పెసిఫికేషన్ చూద్దాం. ఇంకా ఏమైనా లైక్ కొడితే లైక్ కొట్టి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. ఫస్ట్ దీన్ని ర్యామ్ వచ్చి 8 జీబీ ర్యామ్, అలాగే 6 జీబీ ర్యామ్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో ప్రాసెసర్ వచ్చి మీడియా టెక్ డైమెన్సిటీ 7020 అనమాట. 7020 అయితే యూజ్ చేస్తారు దీంట్లో అయితే. అలాగే బ్యాక్ సైడ్ అయితే డబుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది, అంటే రెండు కెమెరాలు అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే. మెయిన్ కెమెరా వచ్చి 50 MP, ఇంకా రెండో కెమెరా వచ్చి 8 MP అనమాట. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చి 16 MP అనమాట. ఇంకా బ్యాటరీ కెపాసిటీ 6000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు దీంట్లో అయితే. అలాగే డిస్ప్లే సైజ్ వచ్చి 6.5 inches డిస్ప్లే సైజ్ అయితే ఉంది. అలాగే దీనికి అలాగే అపెచర్ వచ్చి 64 bit అయితే ఇచ్చారు. అలాగే ఫ్యాబ్రికేషన్ 6nm అనమాట. అలాగే దీంట్లో గ్రాఫిక్స్ వచ్చి IMX అలాగే BXM8 256 అనమాట దీంట్లో అయితే యూజ్ చేసింది గ్రాఫిక్స్. నేనైతే ఇది ఫస్ట్ టైం అయితే ఇంతనా, లాస్ట్లో ఎక్కడో విన్నా ఈ గ్రాఫిక్స్ అనేది ఫస్ట్ టైం. మళ్ళీ ఈ ఛానల్ తర్వాత మోటరోలా ఇంతనా ఈ గ్రాఫిక్స్ అయితే. అలాగే దీంట్లో డిస్ప్లే వచ్చి IPS LCD డిస్ప్లే అనమాట దీంట్లో అయితే యూజ్ చేసింది. అలాగే మీకు అపెచర్ రేషియో వచ్చి 20:9 అనమాట. అలాగే పిక్సెల్ డెన్సిటీ వచ్చి 405 అనమాట. అలాగే స్క్రీన్ బాడీ రేషియో వచ్చి 85.58% అనమాట స్క్రీన్ బాడీ రేషియో వచ్చి. అలాగే మీకు గొరిల్లా గ్లాస్ V5తో అయితే వస్తుందన్నమాట. అలాగే మీకు 120 రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది దీంట్లో అయితే. అలాగే హైట్ వచ్చి 161.5 mm అనమాట. 161.5 mm అనమాట హైట్ అయితే. అలాగే విడ్త్ వచ్చి 73.8 mm అనమాట విడ్త్ వచ్చి. అలాగే థిక్నెస్ వచ్చి 8.8 mm అనమాట. అలాగే ఇంకా టోటల్గా గ్రామ్స్ వచ్చి మనకు వెయిట్ వచ్చి మొబైల్ వెయిట్ వచ్చి 196 grams అనమాట. అలాగే మీకు కలర్స్ వచ్చి దీంట్లో బ్లాక్ ఉంది, బ్లూ ఉంది, గ్రీన్ ఉంది. అలాగే ఒక ఔటర్ స్పేస్ అంట, ఇదేదో మాది కొత్తగా అయితే ఇచ్చారు. అలాగే మీకు బ్లూ ఉంది. అలాగే లాస్ట్ ఇంకా ఇవే అనమాట కలర్లు అయితే దీంట్లో అయితే యూజ్ చేసింది. అలాగే ఇంకా దీంట్లో ఎడిషన్ కూడా ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి, మోటరాల్ ఎడిషన్ అని ఒకటి ఇస్తారు అనుకుంటా నాకు తెలిసి, ఒకవేళ ఇస్తారో ఏదో తెలియదు కానీ. ఓకే, దీని మెయిన్ కెమెరా 50 MP అపెచర్ వచ్చి 1.8 అపెచర్తో అయితే వస్తుంది. 50 MP వచ్చి బ్యాక్ కెమెరా మెయిన్ కెమెరా. అలాగే సెకండ్ కెమెరా వచ్చి బ్యాక్ సైడ్ సెకండ్ కెమెరా 8 MP ఉంది కదా, దాని అపెచర్ వచ్చి 2.2 అపెచర్ అనమాట. ఒక LED ఫ్లాష్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే, మీకు అయితే ఆల్రెడీ తెలిసింది. అలాగే ఇంకా సింగిల్ ఫ్రంట్ కెమెరా వచ్చి 15 MP కదా, దాని అపెచర్ వచ్చి 2.4 అయితే ఇచ్చారు అపెచర్ అయితే. ఇంకా దీంట్లో వచ్చి 30 W అడాప్టర్ అయితే ఇస్తాను, మీకు అయితే ఈజీగా 1 గంట 10 నిమిషాలు అట అయితే పడుతుంది అనమాట ఫుల్ ఛార్జ్ అవ్వడానికి అయితే. అంత టైం అయితే పట్టదు అనుకుంటున్నా, 1 hour అయితే ఈజీగా మ్యాక్సిమం అయితే తీసుకుంటుంది 30 W అడాప్టర్ కాబట్టి. అలాగే మీకు 128 ఉంటుంది, అలాగే 256 GB కూడా ఉంటుంది అనమాట. మీకు రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి. 512 GB అయితే ఉండదు అనుకుంటా నాకు తెలిసి. అలాగే మీకు మెమరీ కార్డు పెట్టి 1 TB వరకు అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. అంటే మీరు 1 TB అంటే మెమరీ కార్డు 1 TB ఉంటుంది కదా, 1 TB నుంచి అవతల అయితే పెట్టేదానికైతే ఉండదు అనమాట ఎక్కువ మెమరీ కార్డు అయితే. అలాగే మీకు అయితే ఇంకా దీంట్లో 5G సపోర్ట్ అయితే ఉంది. అలాగే మీకు NFC ఉంది, అలాగే జియో, అలాగే మీకు లౌడ్ స్పీకర్ ఉంటాయి, స్టూడియో స్పీకర్స్ అయితే ఉంటాయి దీంట్లో అయితే. అలాగే మీకు 3.5 mm జాక్ అయితే లేదన్నమాట దీంట్లో అయితే. అలాగే మీకు ఫింగర్ ప్రింట్ వచ్చి సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. అలాగే మీకు బ్యాక్ సైడ్ కెమెరా ఉంది కదా, ఫుల్ HD బ్యాక్ సైడ్ కెమెరాతో ఫుల్ HD పెట్టి 30 fps వీడియో రికార్డింగ్ చేయొచ్చు అనమాట బ్యాక్ కెమెరా అయితే. ఫ్రంట్ కెమెరా కూడా అంతే అనమాట, ఫుల్ HD పెట్టి 30 fps వీడియో రికార్డింగ్ చేయొచ్చు 30 fps అయితే. ఓకే అన్న, ఇంకా ఇవే దీని స్పెసిఫికేషన్స్ అయితే. వీడియో నచ్చితే లైక్ బటన్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. ఓకే, ఇంకా బాయ్ అందరికీ, సీటం ప్రమాణాలు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.